బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కౌంటింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో వారం రోజుల్లోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల కౌంటింగ్ కు ఈసీ పటిష్ట ఏర్పాట్లనైతే చేస్తోంది. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో ప్రియదర్శిని కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లనైతే పరిశీలించారు కలెక్టర్ హరినారాయణ్, అలాగే ఎస్పీ ఆరిఫ్ హస్ఫీజ్. ఇక అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలైతే తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్పీ వెల్లడించారు. ఇక ఈసీ అనుమతి ఉన్న వాళ్ళనే కౌంటింగ్ హాల్ వద్దకు అనుమతిస్తున్నట్లుగా చెప్పారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ని అమలు చేస్తున్నట్లుగా వివరించారు. ర్యాలీలు, నినాదాలు, బాణాసంచలపైన నిషేధం విధించినట్లుగా చెప్పారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో కౌంటింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో వారం రోజుల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల కౌంటింగ్ కి ఈసీ పటిష్ట ఏర్పాట్లయితే చేస్తోంది. ఇక జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు ప్రియదర్శిని కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లనైతే పరిశీలించారు కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. ఇక అవాంఛనీయ సంఘటనలు ఏవీ జరగకుండా పటిష్ట చర్యలైతే తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్, అలాగే ఎస్పీ వెల్లడించారు. ఈసీ అనుమతి ఉన్న వాళ్ళనే కౌంటింగ్ హాల్ వద్దకు అనుమతిస్తున్నట్లుగా చెప్పారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ ని అమలు చేస్తున్నట్లుగా వివరించారు. ర్యాలీలు, నినాదాలు, బాణాసంచాల కాల్చడం నిషేధం విధించినట్లుగా చెప్పారు. ఇక ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. రైట్గా, జూన్ 4న ఏపీలో కౌంటింగ్ అయితే ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి. అయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని చెప్పి అందించడానికి నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు కౌంటింగ్ కి సంబంధించి, అలాగే 144 సెక్షన్ ని కూడా అక్కడ అమలు చేస్తున్నట్టుగా మనకైతే ఇన్ఫో అందుతోంది, డీటెయిల్స్ ఏంటి? మమత, అయితే చెదురుముదురు ఘటనలు మినహా నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో అయితే ఈ నెల 13వ తేదీన ముగిశాయి. అప్పటి నుంచి కూడా అందరి భవిష్యత్తు, ఏదైతే రాజకీయ నాయకులు పోటీ చేశారో అభ్యర్థుల భవితంతా కూడా ఈవీఎం బాక్సుల్లో, స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. రేపు నెల 4వ తేదీన ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కౌంటింగ్ రోజు ఈ నాయకుల తలరాతులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనేది మాత్రం తెలిసే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎవరైతే ఈసీకి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, అదేవిధంగా జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి నెల్లూరు జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా నెల్లూరులోని ఉన్నటువంటి కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్ల ప్రక్రియ అయితే కొనసాగించబోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. రాత్రి ఏ సమయమైనా సరే పూర్తి స్థాయిలో కూడా అందుకు సంబంధించి, కౌంటింగ్ సంబంధించి ఫలితాలు కూడా వెల్లడిస్తామని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరినారాయణ్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ హాల్ ప్రియదర్శిని కళాశాల వద్ద పూర్తిగా కూడా కట్టుదిట్టినటువంటి భద్రతా వలయాలను ఏర్పాటు చేశాం. 144 సెక్షన్ కూడా ఇక్కడ అమల్లో ఉంది. ఎవరు కూడా ఆ నిబంధనలను అతిక్రమించవద్దు అని చెప్పి ఆదేశాలు కూడా స్పష్టంగా జారీ చేశారు. ఏదైతే కౌంటింగ్ హాల్కి దాదాపు 100 మీటర్ల దూరంలోనే నాయకులు కానీ కార్యకర్తలు కానీ పూర్తిగా ఆగిపోవాలి. అక్కడ ఎలాంటి ర్యాలీలు చేయడం కానీ, నినాదాలు చేయడం కానీ, అదేవిధంగా బాణాసంచ కాల్చడం కానీ ఇటువంటి కార్యాచరణ అంతా కూడా చేయకూడదని స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా ఈసీ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ కూడా ఇందాకే కాసేపటి క్రితమే ఇందుకు సంబంధించినటువంటి దీన్ని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే నాయకులు కానీ కార్యకర్తలు కానీ హడావుడి చేయడం, కౌంటింగ్ హాల్ వద్ద ఎవరైతే ఇటు ఈసీ ఇచ్చినటువంటి పాసులు తీసుకుని వచ్చినటువంటి ఏజెంట్లు, అదేవిధంగా నేతలు మినహా మిగతా ఎవరు కూడా కౌంటింగ్ హాల్లోకి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకి కనుపర్తిపాడు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతుండగా, తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, అదేవిధంగా వెంకటగిరికి మాత్రం ఇటు తిరుపతిలో ఈ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో దాదాపు ఏదైతే 13వ తేదీ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ కూడా అల్లర్లు, ఘర్షణలకు సంబంధించి చిన్న
చిన్న చిన్న ఘటనలు మినహా మిగతా అంతా కూడా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో అయితే ముగిసింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఒకటి రెండు చోట్ల పోలింగ్ను కూడా రీపోలింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఏడాది రీపోలింగ్ లేదు, అదేవిధంగా ఘర్షణలు కూడా కొంత తగ్గుముఖం పట్టడంతో అధికారులు అయితే పూర్తిగా పనిచేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. మరోవైపు జిల్లా అధికారులు ఎవరైతే పోలింగ్కి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులపైన ఇటు అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొంతమంది అధికార పార్టీకి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు తొత్తులుగా వ్యవహరించారని చెప్పి టీడీపీ చెప్పగా, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులకి ఈసీ తొత్తుగా వ్యవహరించిందని చెప్పి ఆరోపణలు అయితే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. కానీ ఈసారి మాత్రం ఏదైతే 2024 ఇటు జూన్ నెల 4వ తేదీన అంటే వచ్చే నెల 4వ తేదీన ఉదయం నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. మొత్తం ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రౌండ్ల వారీగా ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంటుంది. ముందుగా బ్యాలెట్కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ముందుగా లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకి సంబంధించి కూడా ఎన్ని టేబుల్స్ ద్వారా లెక్కించాలనే దానికి కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూముల్లో పక్కనే ఎక్కడికెక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రియదర్శిని కళాశాలలోని 2 బిల్డింగుల్లో ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఒక బిల్డింగ్లో 5 నియోజకవర్గాలు, మరో బిల్డింగ్లో 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. అక్కడికి ఏదైతే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రౌండ్ల వారీగా టేబుల్స్ని అయితే ఏర్పాటు చేశారో ఆ టేబుల్స్లో ఏజెంట్లు తమ ప్రత్యేకంగా ఏదైతే ఎప్పుడు కూడా ఈవీఎంల మిషన్లో కౌంటింగ్ జరిగేటటువంటి తీరుతెన్నును ఏజెంట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇటు నాయకులకు కూడా చెప్పుకునే అవకాశాలు అయితే కల్పించారు. అయితే మధ్యాహ్నం 12 నుంచి 1 గంటలలోపు ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఎవరికి గెలుపు ఓటములు ఉంటాయనే దాన్ని కూడా చూచాయిగా తెలిసే అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటలలోపే అన్ని నియోజకవర్గాల కౌంటింగ్ను కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికార యంత్రాంగం చెప్తోంది. ఒకవైపు 8 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు నెల్లూరు పార్లమెంటులో పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రియదర్శిని కళాశాలలోనే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. సాయంత్రం 5-6 గంటలకి ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది మాత్రం పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పష్టంగా ఆయా ప్రాంతాల్లో అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ చేసేటటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. శిక్షణా తరగతుల్లో ఈసీ కొన్ని నిబంధనలు నియమ నిబంధనలు కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ కూడా ఇస్తుంది. కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా ఆయా ఏదైతే శిక్షణ జరుగుతున్నటువంటి కేంద్రానికి వెళ్ళి అక్కడ అధికారులు సిబ్బందికి కూడా పలు సూచనలు చేసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది, సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఆయా కేంద్రాల వద్ద మాత్రం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలను అతిక్రమించి ఎలాంటి అల్లర్లు ఘర్షణలకు పాల్పడినా, అదేవిధంగా రెచ్చగొట్టేటటువంటి నినాదాలు చేసినా, అక్కడ బాణాసంచా వంటి కాల్చి ఇబ్బందులకు గురి చేసినా కూడా కఠిన చర్యలు అయితే తప్పవు, ఈసీ నియమ నిబంధనలను మాత్రం పూర్తిగా పాటించాల్సిందే అని చెప్పి ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అదేవిధంగా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 4-5 రోజులు అంటే దాదాపు అటు 4 ఇటు 3 రోజులు 7 రోజుల లోపలనే కౌంటింగ్కి సంబంధించి జరగబోతుండడంతో జిల్లాలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. మరోవైపు బెట్టింగ్ల పరంపర కూడా ఇప్పటికే కొనసాగుతుంది. జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది, అదేవిధంగా ఎవరు గెలుస్తారు అనే దానితో పాటు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, కూటమి వస్తుందా, వైసీపీ వస్తుందా అనే దానిపైన కూడా భారీ ఎత్తున ఇటు బెట్టింగ్ జోరు అయితే కొనసాగుతుంది. దాని మీద అటు ఈసీ కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, దాని మీద పర్యవేక్షణ అయితే ప్రస్తుతం కొరవడిందనే చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ 1 లక్ష నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి బెట్టింగ్ పరంపర కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ 4వ తేదీ జరగనున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు మమత. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.